ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు చంద్రుల నివాస గృహాలపై రగడ నెలకొంది. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ముఖ్యమంత్రుల నివాస గృహాలపై ఇప్పుడు ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఒకవైపు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి, కేంద్రం సహకరించడం లేదు అంటూనే మరోవైపు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని తమ స్వంత అవసరాల కోసం దుర్వినియోగం చేసే ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఊటాఊట్న విజయవాడకు వచ్చి లింగమనేని ఎస్టేట్స్ వారు కృష్ణానది ఒడ్డున ఆక్రమిత స్థలంలో నిర్మించిన గృహంలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. దీనికి ప్రతిఫలంగా లింగమనేని వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. పక్కనే బీజేపీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ కూడా పెద్ద ఎత్తున కృష్ణానదిని ఆక్రమించి భవనాలు నిర్మించారు. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి నివాసం ఉండే స్థలం నదిని ఆక్రమించి కట్టినది. పేదలు ఆక్రమిస్తే కూల్చేస్తారు, కానీ పెద్దలు ఆక్రమిస్తే ముఖ్యమంత్రులే వెళ్ళి నివాసం ఉంటారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ 100,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహాన్ని నిర్మించడం అత్యంత వివాదాస్పదమైంది. సుమారు 60 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రగతి భవన్ పేరిట ముఖ్యమంత్రి నివాసానికి అయ్యే ఖర్చు తడిసి మోపడి అవుతుంది. ఒకవైపు తెలంగాణలోని పేదలు ఆకలితో అలమటిస్తున్నారు, బంగారు తెలంగాణ కనిపించకుండా పోయింది. మరోవైపు అధికార పార్టీ నేతలు అందని కాడికల్లా భోంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కోట్ల రూపాయలతో నిర్మించే ముఖ్యమంత్రి నివాసంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు అధికార నివాసం సమస్యతో సతమతం అవుతున్నారు. పరిస్థితులు ఎడతారి తీస్తాయో చూడాలి మరి. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.